చేసి నూతన బిని స్టేడియం నిర్మించిన సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్న ఏకైక నియోజకవర్గం కోరుట్ల. డాక్టర్ సంజయ్ గారికి ప్రభుత్వంలో ఉన్న పట్టుకు నిదర్శనం. కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను గెలిపిద్దాం. కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను గెలిపిద్దాం. ఇది కేసీఆర్ భరోసా, తెలంగాణ భవితకు భరోసా. ఈసారి అధికారంలోకి రాగానే ఆసరా జీవన పూర్తిని అందజేస్తాం. దివ్యాంగుల పెన్షన్ను దశల వారీగా పెంచుతూ 6016 రూపాయలకు చేస్తాము. రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మిస్తాం. అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తాం. అసైన్డ్ ప్రేమతో మీ లింగం తల్లి గంగాధర్ సర్పంచ్ డబ్బా గ్రామం. ఎక్కిపోదు కింగు కాడు
ఇలా ఎకిన్పూర్ గ్రామం మన వాడు కూడా ఇప్పుడు గ్రామంలో తిరగడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రతి ఇంటి నుండి ఒకరు కాకుండా ఇద్దరిద్దరు వచ్చినారు. ప్రతి ఇంటి నుండి మొత్తం గ్రామం అంతా ఇవాళ ఈ మన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏమొచ్చినది ఎకిన్పూర్కి, మన తెలంగాణకి ఏమొచ్చినది, మా కొరుట్ల కాన్స్టిట్యున్సీకి ఏమొచ్చినదో అందరికి కూడా డీటెయిల్గా చెప్పినాము. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ అనుభవంలో ఉంది. ఇంతటి పక్కన పచ్చటి పొలాలు, ఎకిన్పూర్ గ్రామంలో ఒకప్పుడు 1,02,00,000 ఉన్న భూమి ఇవాళ దగ్గర 1,00,00,000 వెలుగుతూ ఉందని చెప్తా ఉన్నారు ఇక్కడ ఎకిన్పూర్ గ్రామస్తులందరూ కూడా. అంత మార్పు వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ప్రజలే కేసీఆర్ గారికి భ్రమరదం పడతా ఉన్నారు. 100% మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఎవరికైతే కొంతమందికి ఇంకా కొన్ని పెన్షన్లు రావాల్సిందో ఆ పెన్షన్లు ఇప్పించడం జరుగుతుంది. ఇంకా అట్లానే కొంతమందికి మిగిలిన వాళ్ళకి గృహాలు 100% ఇప్పటికీ మంచి బ్రహ్మాండమైన కరెంటు, బ్రహ్మాండమైన మంచినీళ్ళు అన్నీ ఉన్నాయి. బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి వస్తూ ఉంది అందరికీ. ఇంకా ముందు భవిష్యత్తులో చిన్న చిన్నగా ఎకిన్పూర్లో మిగిలిన చిన్న చిన్న 2-3 రోడ్లు మిగిలి ఉన్నాయి. ఆ రోడ్లు
అట్లానే సేమ్ టైం రెండోది మన ఎవరైతే సంక్షేమ పథకాలు కొందరు మందికి ఇంకా పెన్షన్ రావాల్సిందో మన కేసీఆర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క మహిళకి మన సౌభాగ్యలక్ష్మి ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఇప్పుడు పెన్షన్ రాబోతా ఉంది. అదే బీడీ కార్మికులు కూడా అందరికీ అందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పారు కేసీఆర్. అది కూడా ఆ పెన్షన్ కూడా 5,000 రూపాయలు పెంచబోతా ఉన్నారు. అట్లానే సిలిండర్ కూడాను అంతకుముందు 1,200 రూపాయలు ఇప్పుడు కేసీఆర్ గారు సబ్సిడీ ద్వారా 400 రూపాయలకి ఇవ్వబోతా ఉన్నారు. అలానే ఎవరికైతే భూమి లేదో వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ బీమా పథకం, ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా కేసీఆర్ బీమా పథకం ద్వారా అందరికీ 5,00,000 రూపాయలు వచ్చేలాగా కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టినారు. ఇవన్నీ కూడా మన మేనిఫెస్టో వేరే వాళ్ళ మేనిఫెస్టో తేడా ఏంటంటే మన మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతా ఉన్నారు. మనం అన్ని పనులు కూడా ఆల్రెడీ చేశాము, మనము చేసి చూపెట్టాం కాబట్టి మనకు ఆ క్రెడిబిలిటీ ఉంది. వేరే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో చూసి జనాలు నవ్వుతా ఉన్నారు. ఎందుకు నవ్వుతా ఉన్నారంటే 65 ఏళ్ళు చంపి మనందరినీ దయ్యాల్లాగా మనందరినీ కష్టపెట్టిన కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ఎవరు నమ్మరు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు 65 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్న పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు అందించలేదు. అందుకొరకే ఎవరు కూడా వాళ్ళ మేనిఫెస్టో కానీ వాళ్ళ నాయకులను కానీ ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు చివరికి ఎట్లా అయితే కేసీఆర్ గారు వచ్చినారో, ఎట్లా అయితే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందిందో, ఆంధ్ర పాలకుల నుండి మనం ఎప్పుడైతే తెలంగాణ సాధించుకొని తెలంగాణని ఒక తెలంగాణ బిడ్డ పరిపాలించి తెలంగాణ కష్టాలు తీర్చిండో, అట్లానే ఇవాళ కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా బయట బిడ్డల్ని ఇక్కడికి రానియట్లేదు. ఎందుకంటే ఎలా అయితే ఆంధ్ర పాలకులు వస్తే అప్పుడు తెలంగాణ దెబ్బతినదో, కష్టపడ్డదో, గోసపడ్డదో, అలానే ఇవాళ మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా బయట వాళ్ళు అంటే నిజామాబాద్ నుండి హైదరాబాద్ నుండి వస్తే మా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళకు తెలుసు వీళ్ళు వస్తే మా కాన్స్టిట్యూన్సీ మళ్ళీ వెనుకకు పోతుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఈ నాయకులు ఏ రోజు కాన్స్టిట్యూన్సీ కష్టాలకు కానీ, ఏ రోజు ఏమన్నా అభివృద్ధికి కానీ ఏ రోజు రాని నాయకులు ఇప్పుడు వస్తే మా ప్రజలు నమ్మట్లేదు. ఈసారి 100% ఎక్కినపూర్ గ్రామం అయితే లిటరలీ ఇప్పుడు 1 సైడ్ అయిపోయింది. ఎక్కినపూర్ మొత్తం పాడంతా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఇంకో పార్టీకి కార్యకర్తలు లేని పరిస్థితిలో ఉంది. అలానే ప్రతి ఒక్క గ్రామంలో మన కాన్స్టిట్యూన్సీలో ఇవాళ ఏ ఒక్క పార్టీకి కార్యకర్త దొరకట్లేదు. ఎందుకంటే అందరు నిర్ణయించుకున్నారు మన బిడ్డ మనకుంటే మన అభివృద్ధి చెందుతాము, మన బిడ్డ మనతో కలిసి ఉండే నాయకుడు ఉంటేనే మనకు అన్ని కష్ట సుఖాల్లో పాల్గొంటాడు, మనకు ఇంకా మన కాన్స్టిట్యూన్సీ ముందు భవిష్యత్తులో మన పిల్లగాళ్ళకు మంచి భవిష్యత్తు కావాలంటే మన బిడ్డ ఉండాలి, మన న్యాయం చేసే బిడ్డ ఉండాలి, ఇన్ని రోజులు మనతో ఉన్న బిడ్డ ఉండాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. 100% అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. జై తెలంగాణ. సంజయ్ అన్న నాయకత్వం, సంజయ్ అన్న నాయకత్వం.